ప్రాథమిక పశు వైద్యం, కృత్రిమ గర్భధారణ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని రైతులు ఇళ్ళకెళ్ళి మేము రైతుగా డోర్ స్టెప్ సర్వీసెస్ చేస్తూ ఉంటాం సార్. మన తోటలో ఉన్నటువంటి ఆవుల దగ్గర నుంచి, పెరట్లో ఉన్న జనసేన కార్యాలయం పెరట్లో ఉన్న ఆవుల దగ్గర నుంచి గ్రామీణ ప్రాంతాల సేవల వరకు వీళ్ళు ఇక్కడ చేస్తారు సార్. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు పశువుల దగ్గరికి వెళ్ళి ఇళ్ళకెళ్ళి సర్వీస్ చేస్తూ ఉన్నాం సార్. 2000 సంవత్సరంలో గోపాల్ మిత్ర వ్యవస్థను ప్రవేశపెట్టి మా ద్వారా ప్రభుత్వానికి అనేక సేవలు చేయించు, పశుసంవర్ధక శాఖ అనేక సర్వీసులు చేస్తున్నాం సార్. చేస్తూ ఉంటే ఈరోజు మాకు ఇచ్చే గౌరవ వేతనం 3500 నవంబర్ వరకు ఇచ్చేవారు సార్. ఈ చంద్రబాబు నాయుడు గారు నవంబర్ నెల 3500ని 6500గా ప్రకటించారు. తర్వాత ఫిబ్రవరి నెలలో జీతం ఇచ్చారు సార్, 6500. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మాకు ఎటువంటి వేతనాలు లేవు సార్, పెండింగ్లు ఉన్నాయి. ప్రధానంగా అంటే మేము 3500తో పనిచేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2000 ఎన్నికల్లో వచ్చినప్పుడు గోపాల్ మిత్రాలుగా, అయ్యో మీరు 4500 అతి తక్కువ జీతాన్ని మీరు ఎలా పనిచేస్తూ ఉన్నారు, దీంతో మీరు కుటుంబాలు ఎలా పోషించుకుంటున్నారు, మన ప్రభుత్వ అధికారంలో రాగానే మీకు కనీస బేసిక్ వేతనం 16200 వచ్చేలాగా అమలు చేస్తాను అని చెప్పి అన్నారు సార్. అన్న తర్వాత ఈరోజు గ్రామాల్లో విలేజ్ సెక్రటరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఏర్పాటు చేస్తున్నప్పుడు పశుసంవర్ధక శాఖ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి గోపాల్ మిత్ర అనే పదాన్ని మొదట అక్కడ ఆయన ఈ విలేజ్ సెక్రటరీలు పశుసంవర్ధక శాఖ ద్వారా గోపాల్ మిత్రకు ప్రాధాన్యత ఇచ్చారు సార్. ఇచ్చిన తర్వాత అధికారులు ఇచ్చిన రాంగ్ గైడెన్స్ పట్టుకొని గోపాల్ మిత్రలకు గ్రామ సచివాలయాలు అవకాశం లేదు, గోపాల్ మిత్రలు టెక్నికల్ కాదు నాన్ టెక్నికల్, మీకు ఎటువంటి అర్హత లేదు, మిమ్మల్ని తీసుకోలేము అని చెప్పి ఈరోజు మమ్మల్ని తీసేయడం జరిగింది సార్. ఈ గ్రామ సచివాలయాలు మమ్మల్ని తీసుకోవడం జరగట్లేదు సార్. మేము అడుగుతున్నాం సార్, 20 సంవత్సరాల నుంచి మేము గోపాల్ మిత్రలుగా 2000 సంవత్సరంలో మాకు 6 నెలల పాటు టెక్నికల్ ట్రైనింగ్ థియరీ ట్రైనింగ్ ఇచ్చి మమ్మల్ని హాస్పిటల్ అండ్ విలేజ్లో అపాయింట్ చేశారు. మేము ఈరోజు వరకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి 5 ముఖ్యమంత్రుల వరకు ఈ రోజు వరకు మేము గోపాల్ మిత్రలుగా పనిచేస్తున్నప్పుడు మేము గ్రామీణ ప్రాంతాల్లో టెక్నికల్ వర్క్ చేస్తూ, ఫస్ట్ ఎయిడ్ కానీ ఇతరత్ర వరకు టెక్నికల్ వర్క్ చేస్తూ ఈ రోజు వరకు సేవలు చేస్తున్నప్పుడు, 20 సంవత్సరాల నుంచి మేము సేవలు చేస్తూ ఉన్నప్పుడు మీ గ్రామ సచివాలయాల్లో గోపాల్ మిత్రాలలో టెక్నికల్ కావు ఈరోజు రాకుండా పోయామని చెప్పి అడిగాను సార్ ప్రభుత్వాన్ని. ఈ రోజు మా సేవలు మీరు ఎందుకు గుర్తించట్లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి మాతో మీరు టెక్నికల్ వర్క్ చేయించుకొని ఈ రోజు మమ్మల్ని ఎందుకు నాన్ టెక్నికల్ అంటుందని చెప్పి అడిగాం సార్. ఈ విషయం మీద మేము గడిచిన 2 నెలల నుంచి రాష్ట్రంలో మంత్రులు అందరి కాళ్ళు పట్టుకున్నాం సార్, అందరి ఇళ్ళకి వెళ్ళాం సార్, ప్రతి ఎమ్మెల్యేని అడిగాం సార్, మాకెవరో సమాధానం చెప్పలేదండి. 2 నెలల నుంచి ఈ రోజు ప్రభుత్వం ఏర్పడితే, నేను 30వ తారీఖున ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటైతే మేము 10 ఆగస్టు నుంచి ఈ రోజు 31వ తారీఖు సార్, 35 రోజుల నుంచి రోడ్ల మీద ఉన్నాం సార్. మేము చేస్తున్న సమయంలో మేము చేస్తున్న విధులన్నీ ఆపేశాం. 27 రోజుల పాటు జిల్లా కలెక్టర్ దగ్గర సేవ మేము స్ట్రైక్ చేశాం సార్, ఆయన ఎవరు పట్టించుకోలేదు. స్ట్రైక్ చేస్తూనే మేము కూడా నాయకులందరూ వెళ్ళి మంత్రులను కాళ్ళు పెట్టుకున్నాం సార్, మాకు ఎవరు కూడా ఎటువంటి స్పందన ఇవ్వలే. వాళ్ళు ఒకటే చెప్తున్నారు సార్, మీరు టెక్నికల్ కాదమ్మా, మీరు నాన్ టెక్నికల్, మిమ్మల్ని తీసుకోవడం జరగదు, మీరు వేరే దారి చూసుకోండి అంటున్నారు. ఇంకో విషయం చెప్తాను, గోపాల్ మిత్రగా మమ్మల్ని తీసేరండి సార్, మేమేంటే గోపాల్ మిత్రాలుగా ఒక్కొక్కరు 2-3 గ్రామాలు కవర్ చేస్తూ రైతులకి సర్వీస్ చేస్తామండి. ఇప్పుడంటే 2000 గ్రామ జనాభా ఉన్న చోట ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే కొన్ని చోట్ల 2-3 గ్రామాలు కలిపి 2-3 సెక్రటరీలు పెడతా ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, డైరెక్టర్ గారు మేము సమ్మె మొదలెట్టిన తర్వాత గోపాల్ మిత్రాలను తీసేయము, మీ గ్రామాల్లో మీరు పనిచేసుకుంటారు అంటున్నారండి. మేము 3 గ్రామాల్లో పనిచేస్తున్నాం ప్రస్తుతం, 3 గ్రామాల్లో తిరిగి మేము డ్యూటీలు చేసుకుంటూ మేము పనిచేస్తున్నప్పుడు ఈ రోజున 2 గ్రామాలు తీసేసి 1 గ్రామంలో పెడితే మరి మేము ఎలా బతుకుతాం సార్? మాకు ఇచ్చేది ఏంటంటే 6500తో పాటుగా రైతులకి సర్వీస్ చేసినందుకు గాను రైతులు 50 ఎంతో కొంత ఇస్తారు సార్, ఆ డబ్బులతో మేము బతుకుతున్నాం సార్. ఈరోజు మా ఆధారాన్ని కొట్టేస్తారంటున్నారండి, మా బతుకులు ఇమ్మంటే రోడ్డు పాలు చేసేస్తారట. రాష్ట్రంలో 2900 మంది ఉన్నాం సార్, సూపర్వైజర్లు 130 మంది, 3000 మంది దాదాపుగా ఉన్నాం సార్. పశుసంవర్ధక శాఖలో పోస్టులు 9886 పోస్టులు ఉన్నాయి సార్. ఈ రోజున ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి లక్షల్లో దరఖాస్తులు వచ్చాయండి, కానీ మా వెటనరీ డిపార్ట్మెంట్ నుంచి దరఖాస్తులు గ్రామ సచివాలయానికి అడిగితే ఇవాళ 6000 దరఖాస్తులు వచ్చేసారు. 6000 దరఖాస్తులతో పాటుగా మేము 3000 మందిని మమ్మల్ని తీసుకుంటే ఇంకా ఈ 9000 రూపాయలు దాదాపుగా ఇంకా 886 పోస్టులు ఖాళీగా మిగులుతాయి సార్. మమ్మల్ని తీసుకుంటున్నారండి, అలాగని మాకు ఏదో స్పష్టంగా చెప్పట్లేదు సార్, రోడ్డును పడిపోయాయి సార్. ఇప్పుడు కొత్త వాళ్ళకి యువతకి అవకాశాలు ఇవ్వాలి సార్, కొత్త వాళ్ళకు అవకాశాలు ఇవ్వడం కోసం 2900 మంది 20 సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్ నమ్ముకొని ఇదే పనిగా బతుకుతూ మా కుటుంబాలు పోషించుకుంటా ఉంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం కోసం ఈరోజు 3 మంది మమ్మల్ని రోడ్డు పోయి తోసేయడం అంతవరకు సంబంధం చేస్తుంది సార్. మేము ఇదే విషయం మీద మంత్రులు మాట్లాడాం సార్, మాకు ఎవరి స్పందన లేదండి, ఏం చెప్పలేదు సార్. అప్పుడు మాకు ఒక మోపిదేవి వెంకటరమణ గారు సార్,
మమ్మల్ని ఎవరు స్పందించిన టైంలో అక్క నాయకురాలు గంటసాల వెంకటలక్ష్మి గారు వచ్చారు సార్, మమ్మల్ని ఎత్తుకుంటే రాష్ట్రంలో మీరు ఇబ్బంది పడుతున్నారండి కదా అని చెప్పి సిఐటి ఆఫీస్కి వచ్చిన తర్వాత మా బాధలన్నీ మేడంకి ఎక్స్ప్లెయిన్ చేశాం సార్. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ రోజు మేడం గారు వెళ్ళి డైరెక్టర్ గారితో మాట్లాడి ఆ మంత్రి గారు మోపిదేవి గారిని తీసుకుని వెళ్ళి ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి వాళ్ళకి ఏదో స్పష్టత ఇవ్వండి, వాళ్ళు ఎందుకు రోడ్డు పాలు చేస్తున్నారని అడిగితే ముఖ్యమంత్రి గారితో హామీ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారితో చెప్పిన తర్వాత మీకు 4 రోజులే చెప్తామని చెప్పి అన్నారు సార్. ఆ మాట కూడా చెప్పి 10 రోజులైందండి. అయినా సరే ఎటువంటి ఇది లేదు సార్, మేడం గారు ఇప్పుడు వచ్చి మా కూడా వచ్చేస్తున్నారు, మేము కాకినాడలో ధర్నా చేస్తూ ఉంటే మా దగ్గరికి వచ్చారండి, ఇబ్బంది ఉందంటే అని. ఈ రోజు కూడా విజయవాడలో ధర్నా చేస్తుంటే ఈ రోజు వచ్చేసారు. ఒకటి సార్, మేము కొత్త వాళ్ళకి అవకాశం ప్రభుత్వం వస్తుంది సార్, జగన్ అన్న వస్తారు వచ్చిన తర్వాత మేము అందరికీ చూస్తామని చెప్పన్నారండి. ఏం చూస్తారు సార్, మమ్మల్ని రోడ్డు పాలు చేసేసి మా కుటుంబాలు అడుకునే దీనిలో చేస్తారా సార్? ఈ రోజున ఎంత ఇబ్బంది పడుతున్నా సార్, మాకు ఇదే పని సార్. సార్ ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.